Hello guys, welcome to Math Genius World Records and Awards. Today I am going to explain 7th class science NCERT. First lesson I will explain. First lesson is food and components. Why we take food? Why we take sleep? Okay? Manam enduku food teeskovali? Enduku manam nidra povali ane dani meeda maatladukundam. అసలు ఫుడ్ మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఫర్ ఎనర్జీ, మనం బతకడం కోసం ప్లస్ ఎనర్జీ కోసం ఫుడ్ తీసుకోవాలి. పడుకుంటే కూడా ఎనర్జీ వస్తుందా అంటే 100% వస్తుంది. ఎందుకంటే రెస్ట్ లేకుండా గనక మనం ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటే టైర్డ్ అయిపోయి చాలా అలసిపోయి ఒకలాగా అయిపోతాం. అప్పుడేంటి, వి మస్ట్ టేక్ స్లీప్. కాసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ యాజ్ యూజువల్గా మన వర్క్స్ మనం చేసుకోవచ్చు. ఓకే, ఫుడ్ అండ్ కాంపోనెంట్స్ లోకి పోదాం. బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోవాలి, మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. నాట్ ఓన్లీ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ కూడా తీసుకోవాలా అంటే బాడీలో సరిపోయేంత ఫ్యాట్ కూడా ఉండాలి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉందనుకోండి, కార్బోహైడ్రేట్స్ ఎలా వస్తాయి మనకు? ఇన్స్టంట్ ఎనర్జీ, త్వరగా మనకు ఎనర్జీ రావాలంటే రైస్. మనం ఎప్పుడైతే అన్నం తింటామో అప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బ్రెడ్, బ్రెడ్లో, రైస్లో, వీట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏం నెక్స్ట్ ఏంటి, ప్రోటీన్స్. ప్రోటీన్ అనేది మనకు ఎక్కువ ఎందులో దొరుకుతుంది? ఎగ్స్లో. ఎగ్స్లో దొరుకుతుంది, మిల్క్లో దొరుకుతుంది, బట్టరు, ఘీ, మనము నెయ్యి, బట్టరు ఇలాంటివి వాడినప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ప్రోటీన్స్ దొరుకుతాయి. బీన్స్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, బటానీ, బీన్స్ అలాంటి వాటిలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. మరి విటమిన్స్ ఎందులో ఉంటాయి? విటమిన్స్ అంటే మనకు మామూలుగా ఫ్రూట్స్, ఫ్రూట్స్లో విటమిన్స్ ఉంటాయి. పోమోగ్రనేట్, గువావా, యాపిల్, బనానా ఇలాంటి వాటిలలో మనకి ఏముంటాయి? విటమిన్స్. విటమిన్స్ మామూలుగా ఎందులో ఉంటాయి? ఫ్రూట్స్, గువావా, పోమోగ్రనేట్, యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ ఇలాంటి వాటిలలో మనకి విటమిన్స్ ఉంటాయి. మరి మినరల్స్ మనకి ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి అని అంటే మినరల్స్ ఎక్కువ బనానాలో ఉంటుంది. బనానాలో ఎస్పెషల్లీ పొటాషియం ఉంటుంది. పొటాషియం, కాల్షియం, సోడియం ఇవన్నీ మీకు తెలుసు కదా. పొటాషియం అనేది బాడీకి చాలా అవసరం, కాబట్టి ఈ మినరల్స్ బనానాలో మినరల్స్తో పాటు పొటాషియం ఎలిమెంట్ ఉంటుంది, మనకు అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యాట్స్ కూడా తీసుకోవాలా అంటే బాడీకి సరిపోయేంత ఫ్యాట్స్ కూడా ఉండాలి. అది ఎందులో వస్తుందని చెప్పిన, ఈ బట్టరు, మిల్క్, ఘీ ఇలాంటి వాటిలలో వస్తుంది మనకి. ఫుడ్ అండ్ కాంపోనెంట్స్ లో మనము ఎలాంటి డైట్ తీసుకోవాలి, మనం తీసుకునే వాటిలో ఏమేమి ఉండాలి అనేది ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి. మనకు కార్బోహైడ్రేట్స్ చెప్పాను కదా, ఇందాక మీకు చూపించిన కదా, బ్రెడ్లో, రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్ అంటే ఎగ్ చూపించాను కదా, ఎగ్, మిల్క్, బీన్స్, పీస్, బటానీ ఉంటుంది కదా, లోకల్ బీన్స్ మనం చిక్కుడుకాయ అంటాం కదా, ప్లస్ అది ఇంకా చిన్న చిన్న సెరల్స్ వాటిలల్లో ప్రోటీన్స్ ఉంటాయి. నెక్స్ట్ విటమిన్స్. విటమిన్స్ అనేటివి మనకి ఆకుకూరలలో కానీ ఫ్రూట్స్లో కానీ విటమిన్స్ ఉంటాయి. మినరల్స్లో, మినరల్స్ కూడా ఫ్రూట్స్ ఆకుకూరలలో ఉంటాయి. మెయిన్ ఆకుకూరలు ఎందుకు తింటాం లీఫీ వెజిటబుల్స్ అంటే కాల్షియం కోసం. కొన్నిట్లో కాల్షియం, కొన్నిట్లో ఐరన్ ఇలాంటి వాటిని మనం బాడీ పర్ఫెక్ట్గా అన్ని ఎలిమెంట్స్ అన్ని సమానంగా ఉంటేనే మన బాడీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, కాబట్టి మనం ఇవన్నీ తీసుకోవాలి. ఓకేనా, మనం ఫుడ్ అండ్ కాంపోనెంట్స్ చెప్పుకుంటున్నాం కదా. బ్యాలెన్స్డ్ డైట్ ఏమేమి తీసుకోవాలి అని చెప్పాను కదా. మనకి మామూలుగా విటమిన్స్, మినరల్స్లో క్యారెట్, కీరా, బీట్రూట్, మన బీన్స్ అలాంటివి వస్తాయి. మనకి ఏంటంటే మామూలుగా ఈ ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ప్రోటీన్స్లో ఏంటి చెప్పినా ఎగ్స్, ఫిష్, మిల్క్ అలాంటివి ప్రోటీన్స్ అన్నమాట. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, చపాతీ అలాంటివి తీసుకోవాలి. ఎందుకు మనం అవి తీసుకోవాలి? ఒక్కొక్కటి తీసుకుంటే మన బాడీకి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. ఇప్పుడు క్యారెట్ తీసుకున్నాం అనుకోండి, ఐస్ బాగుంటాయి.
బీట్రూట్ తీసుకున్నాం అనుకోండి స్కిన్ బాగుంటుంది. మళ్ళీ మనం ఏంటి వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ తీసుకున్నాం అనుకోండి మనకు ఐరన్ వస్తుంది. ఈవెన్ ఈ బెల్లంతో జాగరితో కూడా మనకి ఐరన్ వస్తుంది. మనం ఏదో తినాల్సిన అవసరం లేదు. ఆకుకూరలు ఈ బెల్లం రోజు ఒక ముక్క నోట్లో వేసుకొని తింటే కనుక మనకి ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉండదు. మనకు మామూలుగా ఇవి డ్రైడ్ ఫిగ్స్ క్యాష్యూ నట్స్ బాదం ఇవి ఆల్మండ్స్ కూడా మనకి జుట్టుకి హెయిర్ జుట్టుకి స్కిన్కి చాలా మంచిది. ఈ వాల్నట్స్ కూడా మనం తింటే స్కిన్కి చాలా చాలా బాగుంటుంది. ఈ డ్రైడ్ ఫిగ్స్ కూడా మనకి విటమిన్స్ మినరల్స్ వస్తాయి. ఇవి ఫ్యాట్స్లో వస్తాయి. క్యాజు నట్స్ అనేవి ఎక్కువ మనకి ఫ్యాట్స్ని ఇస్తుంది. కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఫ్యాట్స్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే రఫేజెస్ అంటే తెలుసు కదా, లిక్విడ్ లాగా మనకి అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అన్నమాట. మనకి ఏదైతే ఇప్పుడు పైనాపిల్ ఉందనుకోండి, పైనాపిల్ పీచు పదార్థం కదా, అలాంటివి తిన్నప్పుడు ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. ఈజీగా డైజెస్ట్ అయిపోయి ఈజీగా మోషన్ మనకు ఫ్రీ అయిపోతుంది అన్నమాట. అలాంటివి కూడా తీసుకోవాలి. కానీ ఇవన్నీ పూర్ పీపుల్కి దొరకవు కదా, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజీగా మనకి డైజెస్ట్ అయ్యి బ్యాలెన్స్డ్ డైట్ అన్ని రకాలుగా మన బాడీలోకి అన్ని విటమిన్స్ మినరల్స్ అన్ని పోవాలి అంటే రైస్ చపాతి దాల్. ఇప్పుడు పేదవాడు ఇప్పుడు పూర్ పీపుల్కి మటన్ చికెన్ ఎగ్స్ తెచ్చుకోలేరు కదా, వాళ్ళకి మామూలుగా అంగన్వాడీ అలాంటి వాటిలల్లా కందిపప్పు అలాంటివి ఇస్తారు కదా, ఆ కందిపప్పు అనేది మటన్తో సమానం. అవి ప్రోటీన్స్. మిల్క్ వాళ్ళు ఇళ్ళల్లో వాళ్ళకి గేదెలు మేకలు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్యూర్ మిల్క్ తాగుతారు. ఇంకా మనమన్న తాగం, వాళ్ళు ప్యూర్ మిల్క్ కర్డ్ ఘీ బట్టరు అన్నీ వాళ్ళకి ఆటోమేటిక్గా బ్యాలెన్స్డ్ డైట్లో వెళ్ళిపోతాయి అన్నమాట. దీన్నే తాలి అని కూడా అంటారు దాన్ని.